ల్యాబ్ అనే సంస్థ తయారు చేసినటువంటి సెల్ఫ్ అసెస్డ్ ర్యాపిడ్ యాంటీజెన్ కిట్కి సంబంధించి ఐసీఎంఆర్ కొన్ని మార్గదర్శకాలు ఇచ్చింది. లక్షణాలు ఉన్నవాళ్ళు లేదా కరోనా సోకిన వాళ్ళని కలిసిన వారు మాత్రమే టెస్ట్ చేసుకోవాలి. టెస్టులు ఇష్టం వచ్చినట్టు చేసుకోవద్దు. సంస్థ టెస్ట్ కిట్లో ఉన్నటువంటి యూజర్ మాన్యువల్లో నిర్దేశించిన నిబంధనలకు అనుగుణంగా పరీక్ష చేసుకోవాలి. టెస్టులు చేయించుకునే వాళ్ళంతా గూగుల్ ప్లేస్టోర్ నుంచి హోమ్ టెస్టింగ్ మొబైల్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. పరీక్షా పద్ధతులకు సంబంధించిన పూర్తి వివరాలు ఆ యాప్లో ఉంటాయి. అంతేకాకుండా పరీక్షా ఫలితాలు నెగిటివ్ ఆర్ పాజిటివ్ అందులోనే తెలుసుకోవచ్చు. టెస్ట్ పూర్తయిన తర్వాత యాప్ను డౌన్లోడ్ చేసుకున్న టెస్ట్ చేసుకున్న వ్యక్తి రిజిస్టర్ చేసుకున్న మొబైల్ ఫోన్లోనే ఆ టెస్ట్ పేపర్ను ఒక ఫోటో తీసుకోవాలి. టెస్ట్లో పాజిటివ్ వస్తే కరోనా ఉన్నట్టు, ఒకవేళ లక్షణాలుండి నెగిటివ్ వస్తే ఖచ్చితంగా ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయించుకోవాలి. పాజిటివ్ వచ్చి లక్షణాలు తక్కువగా ఉన్నవాళ్ళు కేంద్ర ఆరోగ్య శాఖ మార్గనిర్దేశకాల ప్రకారం ఇంట్లోనే ఐసోలేట్ అవ్వాలి. లక్షణాలుండి యాంటీజెన్ టెస్ట్లో నెగిటివ్ వచ్చిన వాళ్ళని కరోనా అనుమానిత పేషెంట్గా భావించాలి. అలాంటి వాళ్ళు ఇంట్లో ఐసోలేట్ అవ్వాలి. యాప్లోని యూజర్ వివరాలు ఐసీఎంఆర్ COVID-19 టెస్టింగ్ పోర్టల్లో ఉండే విధంగా భద్రంగా దాస్తారు. టెస్ట్ అయిపోయిన తర్వాత సంస్థ నిర్దేశించిన ప్రమాణాల మేరకు ఆ కిట్ని భద్రంగా పారేయాలి అన్నటువంటి విషయాన్ని ఇక్కడ స్పష్టం చేసింది. ఇక్కడ అలా స్పష్టత ఇవ్వకపోతే కనుక ఎలా పడితే అలా తయారైపోద్ది. ఇప్పటికే మాస్కులు తీసుకున్న తర్వాత వాడిన తర్వాత ఎక్కడ పడితే అక్కడ పారేస్తున్నాం. మాస్క్ అనేటువంటిది ఈ వైరస్కి సంబంధించినటువంటిది బయట మనకి వ్యాప్తి కాకుండా ఉండడానికి పెట్టినప్పుడు, బయట ఒకవేళ మన ముక్కులోకి నోట్లోకి రాకుండా అది అడ్డుపడ్డప్పుడు దానికి అంటుకుని ఉంటే దాన్ని తీసుకెళ్ళి ఎక్కడ పడితే అక్కడ పాడేస్తే ఆ తర్వాత దానివల్ల మిగతా వాళ్ళకి వ్యాపించదా. అందుకని వాటికి సపరేట్ డస్ట్బిన్లో పడేయాల్సినటువంటి, కొన్ని చోట్ల డస్ట్బిన్లు సపరేట్గా పెట్టారు, కొన్ని చోట్ల పెట్టేనప్పుడు కనీసం డస్ట్బిన్లోనన్నా పడేయాలి. అయి కాస్తే ఇప్పుడు ఎలా పడితే అట్లా ఉన్నాయి. అట్లాగే రేపు టెస్ట్ కిట్లు అట్లా కాకుండా ముందుగా మార్గదర్శకాలు ఇచ్చింది.